హలో, హాయ్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నాచిని లైఫ్. నా పేరు రీను. నేను వీక్లీ 1 or 2 లాంగ్ వీడియోస్, వీక్ మధ్యలో కొన్ని షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈరోజు సాటర్డే. సాటర్డే పొద్దున్నే లేచి తలస్నానం చేసేసాను. ఎందుకో చిరాకు అనిపిస్తేనే చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం ప్రిపేర్ చేయొద్దని చెప్పారు నా హస్బెండ్. ఆల్రెడీ పిండి అయితే ఉంది ఇంట్లో ఫ్రెష్లోనే, బట్ బయట నుంచి తెచ్చుకుందాం, ఎప్పుడు ఇంట్లో చేసుకుంటూనే ఉంటాం కదా అని అన్నారు. సరే అని చెప్పి నా కోసం ఏమో సెట్ దోశ తీసుకొచ్చారు. ఇంకా నా హస్బెండ్ పెసరట్టు ఉప్మా తెచ్చుకున్నారు, నాకు బాబుకి సెట్ దోశ అనమాట. జనరల్గా మాకు అసలు ఇక్కడ హైదరాబాద్లో బయట బ్రేక్ఫాస్ట్ నచ్చనే నచ్చదు, ఎప్పుడన్నా ఇలా తెచ్చుకుంటూ ఉంటాం ఇంకా. సో ఆ రోజైతే టేస్ట్ అస్సలు బాగాలేదన్నమాట. అస్సలు ఎంత పులిసిపోయినట్టుందంటే పిండి. ఇంకా మా బాబుకి కూడా నచ్చలేదు, తనకి పెట్టగానే అస్సలు బాగాలేదు మమ్మ అని చెప్పాడనమాట. ఇంకా తర్వాత నేను టేస్ట్ చేశాను, నాకు అసలు నచ్చలేదు. ఇంకా నేను నా హస్బెండ్ ఇద్దరు కలిసి ఇంకా పెసరట్టు ఉప్మాని ఇద్దరిని షేర్ చేసుకొని అదే తినేసాము. ఇంకా బాబు కోసం అని చెప్పి ఇంట్లో ఆల్రెడీ పిండి ఉంది కదా, ఇడ్లీ పిండి ఉండింది. సో ఇడ్లీ పిండితో దోశ వేద్దాం అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉండి ఇంకా మేమిద్దరం అయితే తినేసాం ఫస్ట్ అయితే, తర్వాత చేసి పెడతాం బాబుకి అని చెప్పి. మేము ఆంధ్రాలో టిఫిన్స్ అయితే మాకు బాగా ఇష్టం, బయట ఎక్కువ తినడానికి ఇష్టపడతాం, మెయిన్లీ దోశ. బట్ హైదరాబాద్లో ఎందుకో ఎక్కడ ట్రై చేసినా కూడా నాకు అసలు నచ్చదు. బట్ కూకట్పల్లి సైడ్ అయితే బాగుంటుందని చెప్పి నేను నా ఫ్రెండ్స్ దగ్గర విన్నానమాట. బట్ నేను ఇప్పుడు అటు సైడ్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. ఇంకా మా బాబు కోసం అని చెప్పి ఇక్కడ ఇడ్లీ పిండితో అట్టు వేసేస్తూ ఉన్నాను. రాత్రి ఇడ్లీలు వేసి ఇంకా కొద్దిగా పిండి మిగిలిపోతే ఒక స్టీల్ డబ్బాలో వేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇంకా మా బాబు కూడా కావాలన్నాడు కదా అని చెప్పి చక్కగా ఒక దోశ వేసేసి ఎర్రగా కాల్చుతున్నాను. బాగుంటుంది ఇడ్లీ పిండితో దోశ. ఫస్ట్ డే మేము ఇడ్లీలు వేసుకుంటాము, ఇంకా సెకండ్ డే ఏంటంటే ఇంకా ఇడ్లీలు కాకుండా ఇలా ఇడ్లీ పిండితో ఇలా దోశ వేసుకుంటాము. ఇంకా చట్నీ కూడా ఏం చేసుకునే అవసరం లేదు, దీంట్లో కారపొడి నెయ్యి అంటే చాలా బాగుంటుంది. మా బాబుకి ఏంటంటే ఈ మధ్య ఇంకా పంచదార కాకుండా కారపొడితో మెల్లమెల్లగా అలవాటు చేస్తున్నాను. నెయ్యి వేస్తే తిండు కానీ ఒత్తిగా కారపొడి వేసి తినిపిస్తే బాగానే తిన్నాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ కాఫీ ఇంకా ఎవరు తాగనన్నారు, సరే నా కోసం ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాను. ఇంతలోకి నా హస్బెండ్ తనకు కూడా కావాలన్నారు. ఇంకా అలాగే మా మెయిట్ కూడా వచ్చిందనమాట, తనకు కూడా కాఫీ కలుపుదామని చెప్పి ఇలా కలుపుతూ ఉన్నాను. కాఫీ నాకు బాగా కలపాలంటే ఒక పెద్ద దాంట్లో కలిపేసి తర్వాత చిన్న చిన్న గ్లాసెస్లో వేసుకుంటాను. అలా అయితే కన్వీనియంట్గా ఉంటుంది నాకు వేయడానికి, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఇలా చక్కగా అంచు ఉన్న గ్లాస్ ఉంటే కనుక పట్టుకొని వేయటానికి బాగుంటుంది. వేసాక చక్కగా పైన నురుగుంటుంది కదా, సో మాకు చూడటానికి కూడా బాగనిపిస్తుంది అనమాట. ఇంకా ముగ్గురం కూడా కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నాం. మా పనమ్మాయికి ఇచ్చేసి నేను నా హస్బెండ్ ఇంకా టీవీ చూసుకుంటూ ఉన్నాం. కొంతసేపు టీవీ చూసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ అలాగే కూర్చున్నాను అనమాట. కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాను. ఇంకా బట్టలు ఆల్రెడీ రాత్రి తీసుకొచ్చి పెట్టాను నేను మడత వేద్దామని చెప్పి, ఇంకా మడత వేయలేదు. నాకు ఇష్టం లేని పని అంటే ఒకటి కడిగిన గిన్నెలో సర్దటం, ఇంకోటి ఏంటంటే ఇలా బట్టలు మడత పెట్టడం. ఈ రెండు ఎందుకు బోరింగ్గా అనిపిస్తాయి పనులు, బట్ చేసుకోవాలి తప్పదు. కాకపోతే నా హస్బెండ్ ఎక్కువ ఈ రెండు పనులు తనే చేస్తారు, నాకు ఇష్టం ఉండదని చెప్పి తనకు తెలుసు, అందుకే తను చేస్తారనమాట. అండ్ ఈరోజు అయితే లంచ్లోకి నేను పప్పుచారు చేసి ఇంకా వంకాయలు ఫ్రై చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ చక్కగా వంకాయలు తెప్పించి కూడా ఒక 4-5 డేస్ అయింది. ఆఫీస్ డేస్లో చేద్దాం అనుకుంటాను కానీ నాకు అసలు కుదరక ఈజీగా అయ్యే డిషెస్ చేసుకుంటూ ఉంటాను. ఇలా సాటర్డే సండే ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం ఇలా చక్కగా ఓపిక్గా చేసుకుంటాను అనమాట. ఇంకా వంకాయలన్నీ కూడా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేశాను. దీనికోసం నేను ఒక చిన్న మసాలా అంటే ఒక పొడి లాంటిది చేస్తాను, చూపిస్తాను. నాకు కావాల్సిన ఈ కూరలోకి ఏమేమి కావాలో, పప్పుచారులోకి ఏమేమి కావాలో అవన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను. కడిగి చక్కగా పక్కన ఉంచుకుంటాను అన్నమాట, వంట చేసేటప్పుడు కన్వీనియంట్గా ఉంటాయి కదా. అండ్ నేను ఆ ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టుకుంటాను టిష్యూస్ వేసి, నాకు 1 వీక్ పాటు చక్కగా ఫ్రెష్గా ఉంటాయి. 1 వీక్ కన్నా కూడా బాగానే ఉంటాయి అన్నమాట. ఇంకా నేను ఒక పొడి చేస్తానని చెప్పాను కదా, దానిలో వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర అండ్ కారం
కావాలంటే ఉప్పు కూడా వేసుకొని ఇక్కడే మిక్సీ పట్టుకోవచ్చు. కొద్దిగా ధనియాలు కూడా వేశాను, నేను అందులో ఉప్పు వేయడం మర్చిపోయి నేను తర్వాత కర్రీలో కలుపుకున్నాను అన్నమాట. ఇంకా మా బాబు రైమ్స్ చూస్తూ ఉన్నాడు చక్కగా, నేనేమో ఇంకా వంట చేసుకుంటూ ఉన్నాను అన్నమాట. ఈ గ్రైండర్ గురించి, ఈ గ్రైండర్ కాదు అదేంటి మిక్సర్ ఉంది కదా, దాని గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. అది నేను అమెజాన్లో పర్చేజ్ చేశాను. అండ్ ఇక్కడ బియ్యం అయితే కడిగేసాను, పప్పు కూడా కడిగేసి ఇంకా కుక్కర్ పెట్టేశాను పప్పుచారు కోసం. ఇంకా వంకాయలు కూడా మగ్గిస్తూ ఉన్నాను. ఈ పౌడర్ కూడా రెడీ అయిపోయింది, ఇంతకు నేను గ్రైండ్ చేశాను కదా, దీనివల్ల వంకాయ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. వెల్లుల్లి కారం లాంటిది అది ఏ ఫ్రైలో వేసినా కూడా భలే రుచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ మా బాబుకి ఇంకా స్నాక్ అన్నమాట, మధ్య మధ్యలో స్నాక్స్ ఫ్రూట్స్ ఇస్తాను, అలాగే డ్రై ఫ్రూట్స్ ఇస్తూ ఉంటాను. పప్పుచారు కూడా నాది మరుగుతూ ఉంది, పక్కన వంకాయలు కూడా కొద్దిగా మగ్గుతూ ఉన్నాయన్నమాట. బాగా మగ్గిన తర్వాత ఆ పొడి వేస్తాను. ఇలా వంకాయలు నేను ఆయిల్లో వేయంగానే ఆయిల్ ఫుల్ వచ్చింది, స్టవ్ మొత్తం పడిపోతుంది. చక్కగా నీట్గా పెట్టుకుంటాను, ఈలోపు వంట చేస్తూ ఉంటాను, ఇలా చిందుతూ ఉంటాయన్నమాట. కామన్ అనుకోండి అది ఎవరికైనా కూడా. ఇంకా పొద్దున వేడి చేసిన పాలు అలాంటివి ఉంటాయి కదా, అవి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎందుకంటే సాయంత్రం కానీ ఇంకా పాలు నేను యూజ్ చేయను, అందుకని పాడైపోతాయి కదా బయట, చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని. ఇంకా నా కర్రీ ప్రిపరేషన్ అయితే అవుతూ ఉండింది. కారం వేసేసాను, కొద్దిగా ఉప్పు, అండ్ లాస్ట్లో కూడా కొద్దిగా కరివేపాకు వేసుకుంటే మనకి మంచి సువాసన వస్తుంది ఈ కూరలో. సో పప్పుచారు ఏంటంటే నేను తాలింపు ముందు వేయను, పప్పుచారు అంతా మరిగిపోయిన తర్వాత లాస్ట్లో తాలింపు వేసుకుంటాను. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు, మన ఇష్టము. ఇక్కడ బట్టలన్నీ మడత పెట్టేసినవన్నీ కూడా చక్కగా దివాన్ కాట్ మీద అరేంజ్ చేసి పెట్టుకున్నాను, ఒకేసారి కబోర్డ్స్లో పెట్టేసుకుందామని చెప్పి. అండ్ పప్పుచారు తాలింపు కూడా వేసేసాను, వంకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. లంచ్ అయితే మొత్తం చక్కగా రెడీ అయిపోయింది. ఇక్కడ మా బాబు ఆడుతూ ఈ ఫ్లవర్ వాస్ కింద పడేశాడనమాట, ఇంకా పగిలిపోయింది. నేను మా బాబు, నాకు బాబు పుట్టినప్పటి నుంచి నా దగ్గర ఉన్న ఫ్లవర్ వాసులు కానీ చాలా డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా లోపల పెట్టేశాను. ఇలా తనకి పడిపోతే ప్రాబ్లం లేదు కానీ తనకి ఎక్కడైనా గుచ్చుకుంటుందేమో అని చెప్పి రీసెంట్గానే అది తీసి బయట పెట్టాను, అది పడిపోయింది. ఇంకా తర్వాత మా బాబుకి పప్పుచారు కలిపేసి కొద్దిగా నెయ్యి వేసి తినిపించాను. నేను ఇందాక చూపించిన బౌల్ను సగం తిన్నాడంతే, ఇంకా అంతకు మించి తినడు. ఏంటో ఇంకా తను అంతే అన్నం చాలా తక్కువ తింటాడు. మా బాబుని తినేసిన తర్వాత మేము కూడా తినేసాము అన్నము, బాబుని పడుకోబెట్టేశాను. ఎందుకో నాకు ఇలా లంచ్ చేసిన తర్వాత స్వీట్ క్రేవింగ్ ఉంటుంది, స్వీట్ ఆర్ ఐస్ క్రీమ్, ఏదైనా చిన్న చాక్లెట్ అయినా నాకు నా హస్బెండ్కి ఇద్దరికి అంతే. సరే అని చెప్పి మేము ఇద్దరు ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాము, టెండర్ కోకోనట్. నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ అది, చాలా బాగుంటుంది. అండ్ మా బాబుకి కోసం కూడా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మేము ఒక సినిమా ఏదైనా చూద్దామని చెప్పి టీవీలో చూస్తూ ఉన్నాం, ఏది బాగుంటుందా అని చెప్పి. భజే వాయు వేగం అని చెప్పి ఒక సినిమా ఉంటే స్టార్ట్ చేశాము, బట్ నాకు అస్సలు నచ్చలేదు మూవీ, టైం అంతా వేస్ట్ అయిపోయింది అనిపించింది నాకు ఆ మూవీ చూసి. సో ఇలా అయింది మా సాటర్డే అయితే. అండ్ ఇంకా ఈవినింగ్ ఇలా లేచి కొంచెం బయటకు వెళ్ళామన్నమాట. అండ్ తర్వాత అమెజాన్ నుంచి నాకు ఒక పార్సల్ వచ్చింది, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. అండ్ వచ్చేటప్పుడు గోంగూర కట్టెలు తీసుకొచ్చామన్నమాట. మా మామయ్య గారికి నేను చేసిన గోంగూర పప్పు కానీ గోంగూర కానీ చాలా ఇష్టం, తనకి చేద్దామని చెప్పి తీసుకొచ్చాను. అండ్ ఈ స్టీల్ సామాన్ల గురించి నేను ఒక షార్ట్ వీడియో చేశాను. సో అది బిఎన్ మెటల్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను ఆ వస్తువులన్నీ కూడా. సో ఇది ఈరోజు వీడియో, హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.